మా మిస్సెస్కి కొలన్ క్యాన్సర్ ఉంది. కీమోథెరపీ చేయించుకోమన్నారు, రేడియేషన్ కూడా చేయించుకోమన్నారు. ఆల్రెడీ ఆ సర్జరీ అయిన తర్వాత ఆమె స్లిమ్ అయిపోయింది. ఆ వల్ల కాదని ఇక మేము హోప్స్ వదిలేసుకున్నాం. మేము మా పేరెంట్స్ అందరూ కాదు కానీ వెల్కమ్ టు నేచర్ క్యూర్. ఇవాళ ఇక్కడ మన పేషెంట్ ఉన్నారు, ఇక్కడ థర్డ్ టైం వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకటేష్ అండి. పేషెంట్ పేరు సార్? నాగరాణి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఓల్డ్ సిటీ ఫలక్మా ప్యాలెస్ నుంచి వస్తున్నాను. ఇక్కడ రావడానికి గల కారణం మా మిస్సెస్కి కొలన్ క్యాన్సర్ ఉంది. ఆల్రెడీ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాము. వాళ్ళు కీమోథెరపీ రేడియేషన్స్ చేయమన్నారు. ఆమె చాలా వీక్ ఉన్నది, ఆమె వల్ల కాదు, ఆమె తట్టుకోలేదు. ఆల్రెడీ చాలా స్లిమ్ అయిపోయింది. మాకు యూట్యూబ్లో త్వరగా తెలిసింది పునర్జన్మ అని. ఇక్కడ వచ్చి నేను డాక్టర్ గారిని కలిశాను. ఆమె రాలేదు, నేనే వచ్చాను. డాక్టర్ గారిని కలిస్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే మందులు వాడమన్నారు. కన్సల్ట్ చేసి మాట్లాడి మందులు ఇచ్చారు. మందులు వాడాను. 1 month క్యూర్ అయింది కొంచెం. మళ్ళీ సెకండ్ టైం వచ్చాను, మళ్ళీ వాడాను, క్యూర్ అయిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు చాలా 100% బాగుంది. క్యాన్సర్ అని మీకు ఎలా తెలిసింది సార్? మేము గవర్నమెంట్లో తీసేసామండి. అది ట్యూమర్ ఉంది. ట్యూమర్ని పరీక్ష పంపిస్తే క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ అని చెప్పారు. వాళ్ళు కీమోథెరపీ చేయించుకోమన్నారు, రేడియేషన్ కూడా చేయించుకోమన్నారు. ఆల్రెడీ ఆ సర్జరీ అయిన తర్వాత ఆమె స్లిమ్ అయిపోయింది. ఆ వల్ల కాదని మేము డిసైడ్ చేసాము. ఎన్ని నెలల నుంచి ఇక్కడ మందులు వాడుతున్నాం? ఇప్పుడు మేము ఆగస్ట్ నుంచి వాడుతున్నాము. వాడకముందు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? వాడకముందు అంటే చాలా సీరియస్ ఉందండి. వాడకముందు అంటే మేము హోప్స్ వదిలేసుకున్నాం. మా పేరెంట్స్ అందరూ కాదు, ఎందుకంటే ఆల్రెడీ సర్జరీ అయిపోయింది, వీక్ అయిపోయింది. ఇక్కడ మొత్తం సర్జరీ చేశారు, ప్లస్ ఆ సిస్టర్స్ కూడా వెళ్ళారు, అట్టే వదిలేశారు. ఇప్పుడు వాడిన తర్వాత కండిషన్ ఎలా ఉంది? సొంతంగా వర్క్ చేసుకుంటుంది, ఆమె వర్క్ ఆమె చేసుకుంటే చాలా హ్యాపీ ఉంది. వెరీ థ్యాంక్ఫుల్ టు ద పునర్జన్ మమ్మ వెంకటేశ్వర రెడ్డి గారు. నేను ఆయన కలవలేను, కానీ మాత్రం ఇక్కడ మందులు తీసుకున్నాను, చాలా సంతోషం ఉన్నాను. ఇప్పుడు అలోపతి వాడారు కదా సార్, ఇప్పుడు ఆయుర్వేదిక్ వాడుతున్నారు. ఈ రెండింటి మధ్య మీకు డిఫరెన్స్ ఎలా అనిపించింది సార్? అలోపతిలా ఏంటంటే రేడియేషన్ కెమోథెరపీ చేయమన్నారండి. అలోపతి అంటే ఏం లేదు, రేడియేషన్ కెమోథెరపీ 2 సర్జరీ చేశారు. ఇక్కడ చూడగానే ఆ పేషెంట్ కండిషన్ చూడగానే ఆమెను తీసుకెళ్ళి చేయించే బుద్ధి మాకు కాలేదు అసలు. సజెస్ట్ మాత్రం చేశారు. ఇంకా మనం డిసైడ్ చేసాము ఇంకా కాదని చెప్పి ఇక్కడ ఆయుర్వేదిక్ బెటర్ అయిన పనులు ఆయుర్వేదిక్ సెట్ చేసుకొని వచ్చేసాం. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నారు కదా సార్, దాని తర్వాత ఆహారం ఎలా తీసుకుంటున్నారు? ఆహారమే చాలా మెయిన్ థింగ్. ఆహారమే ఇంప్రూవ్మెంట్ అయింది. ఆమె అస్సలు కొద్ది ఇంత స్పూన్ తినేది కాదు. ఇప్పుడు ఇలా మందులు వాడగానే ఆకలి బాగా ఇస్తుంది. ఆకలి బాగా వస్తుంటే జర స్ట్రెంత్ ఎనర్జీ వచ్చి ఆమె సొంత పని ఆమె చేయగలుగుతుంది సార్. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ మందులు వాడాక మీకు మీ ఇంట్లో వాళ్ళకి నమ్మకం ఎలా కుదిరింది సార్? 100% నమ్మకం అయిపోయింది మాకు. సేవ్ అయిపోయింది. మా మిస్సెస్ సేవ్ అయిపోయింది. సేవ్ పక్కన పెట్టు, ఆయన సొంతంగా వర్క్ చేసుకోగలుగుతుంది. ఫైనల్గా ఈ పునర్జన్ హాస్పిటల్కి మీరు ఏ రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? చాలా బ్రహ్మాండమైన హాస్పిటల్ అండి. ఎవరైనా ధైర్యంగా రావచ్చు, టెన్షన్ పడకుండా. ఫస్ట్, సెకండ్, థర్డ్ కండిషన్ స్టేజెస్ కాకుండా పర్వాలేకుండా ధైర్యంగా వచ్చి వాడుకోవచ్చు. 100% రిజల్ట్ ఉంది. నమ్మకంతో వాడాలంతే. మేమైతే 100% బిలీవ్ చేశాం కాబట్టి మేము 100% సక్సెస్ అయ్యాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.